పంచాయతీరాజ్ జుడిషియరీ ట్రిబ్యునల్ ఏర్పాటు, అశోక్ మెహతా కమిటీ రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, జీవీకేరావు కమిటీ గ్రామీణాభివృద్ధి కొరకు పరిపాలన ఏర్పాటు, ఎల్ఎం సింఘ్వీ కమిటీ పంచాయతీరాజ్కు రాజ్యాంగ హోదా, ఆర్టికల్ 243 క్యూ మున్సిపాలిటీల ఏర్పాటు, ఆర్టికల్ 243 వై రాష్ట్ర ఆర్థిక సంఘం, ఆర్టికల్ 243 యు మున్సిపాలిటీల కాలపరిమితి, ఆర్టికల్ 243 టి మున్సిపల్ సంస్థల్లో సీట్ల రిజర్వేషన్, సామాజిక అభివృద్ధి పథకాల ద్వారా గ్రామాలలో వస్తున్న మార్పులు పరిశీలనాలను సవివరంగా తన గ్రంథమైన ఇండియాస్ చేంజింగ్ విలేజెస్లో వివరించిన ప్రఖ్యాత రచయిత ఎవరు? దూబే. స్వాతంత్ర్యానంతరం దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం, ముఖ్యంగా గ్రామీణ సమాజ వికాసం కోసం 1953 ప్రవేశపెట్టబడిన జాతీయ విస్తరణ సేవా పథకాన్ని సుశిక్షితులైన తోటమాలి నిర్వహించే అందమైన ఉద్యానవనమని అభివర్ణించిన ఈ పథక రూపకర్త మరియు అడ్మినిస్ట్రేటర్ ఎవరు? ఎస్కే డే. ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో గిరిజనాభివృద్ధి ఏజెన్సీలను ఏర్పాటు చేశారు? 4వ పంచవర్ష ప్రణాళిక. విద్యావంతుల్లోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి ఏ పథకంలో విలీనం చేశారు? పిఎంఆర్వై. సమగ్ర సాంఘికాభివృద్ధి సాధించడానికి గ్రామాలు పట్టణాల మధ్య అంతరాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో రూపొందించబడిన పురా నమూనాను కేంద్ర కేబినెట్ ఏ సంవత్సరంలో ఆమోదించింది? 2004 జనవరి 20. దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం ఎన్ని రోజులలోపు ఉపాధి కల్పించాలి? 15 రోజులు. సమగ్ర బాలల అభివృద్ధి పథకం కేంద్ర ప్రభుత్వ నిధులలో నుండి ఎవరి ద్వారా అమలు చేయబడుతుంది? అంగన్వాడీ కేంద్రాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లోని 10 రాష్ట్రాలలో ఉన్న పెసా జిల్లాల సంఖ్య ఎంత? 108. పంచాయత్ మహిళా ఏవం యువశక్తి అభియాన్కు సంబంధించిన అంశాలు ఏవి? ఈ పథకాన్ని 2008 ప్రారంభించారు. ఈ పథక ముఖ్య ఉద్దేశం పంచాయతీలలో మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, మహిళలను సంఘటితం చేసి వారి సమస్యలను గట్టిగా వ్యక్తపరిచే సామర్థ్యాన్ని పెంపొందించడం, సింగిల్ విండో చట్టంకు సంబంధించిన అంశాలు ఏవి? పెట్టుబడులను ఆకర్షించడమే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యొక్క ప్రధాన వ్యూహం. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని క్లియరెన్స్లను 21 పనిదినాలలో అందించేందుకు అనువైన వ్యవస్థను ఏర్పాటు చేయడమే సింగిల్ డెస్క్ విధానం యొక్క లక్ష్యం. నూతన సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల విధానం 2015-2020 ప్రభుత్వం ఎప్పుడు జారీ చేసింది? 2015 జూలైలో. మద్రాస్ నగర సంఘాల చట్టం 1982 చేయబడింది. మద్రాస్ భూమి తనఖా బ్యాంకుల చట్టం 1934 చేయబడింది. హైదరాబాద్ సహకార సంఘాల చట్టం 1952 చేయబడింది. సహజ ప్రకృతి వనరుల అభివృద్ధి కోసం ఏర్పాటైన స్వయం సహాయక గ్రూపులు ఏవి? నీటి వినియోగ సంఘాలు, వాటర్ షెడ్ డెవలప్మెంట్ కమిటీలు, వన సంరక్షణ సమితిలు. సామాజిక ఆధారిత సంస్థల పాత్ర ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో? సమాజ ఆధారిత సంస్థల లక్షణాలు, ప్రజాస్వామ్య ప్రక్రియలు, స్వయం సహాయం, స్వచ్ఛంద సహకారం. జవహర్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రస్తుతం ఏ విధంగా పిలుస్తున్నారు? జవహర్ గ్రామ సమృద్ధి యోజన. సమాజ వికాసంలో ప్రస్తుతం ఎవరి పాత్ర పెరుగుతోంది? స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు. 2018-2019 రాష్ట్ర బడ్జెట్లో రైతులకు పంపు సెట్ల పంపిణీ పథకంకి ఎంత కేటాయించింది? 6,000 కోట్లు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల పరిపాలనా మండలికి జిల్లా స్థాయిలో అధ్యక్షులు ఎవరు? కలెక్టర్. ఖరీఫ్ కాలం ఏది? నైరుతి ఋతుపవనాల కాలం. స్వయం సహాయక సంఘాలు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి? మహిళల కోసం, మహిళల చేత, మహిళల యొక్క, అందరి కోసం, అందరూ. రాష్ట్ర శాసనసభల్లో 2009 మహిళా ప్రాతిని సగటున ఎంత శాతం ఉంది? 10%. పంచాయతీరాజ్ సంస్థల అకౌంట్లను ఎన్ని భాగాలుగా విభజించడం జరిగింది? 2. గ్రామ పంచాయతీకి గ్రాంట్ల ద్వారా ఎన్ని రకాలుగా ఆదాయాలు వస్తాయి? 2.
పంచాయతీలు తమ రాబడిలో ఎక్కువ భాగాన్ని వేటికి ఖర్చు చేస్తాయి? నీటి సరఫరా, గ్రామ పంచాయతీ బడ్జెట్ను ఎవరు ఆమోదిస్తారు? గ్రామ పంచాయతీ 2017-2018 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో మామిడి ఉత్పత్తి ఎంత? 4,488,000 టన్నులు. పంచాయతీ కార్యదర్శి పేరిట డ్రా చేసిన సెల్స్ చెక్కులు ఏ రిజిస్టార్లో వసూళ్ల వైపు నమోదు చేయాలి? పెట్టి క్యాష్ బుక్. గ్రామ పంచాయతీ ఆదాయంలో సిబ్బంది జీతభత్యాలకు ఎంత శాతం ఖర్చు చేయాలి? 30%. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో పొందుపరిచిన 29 విధులను ఎన్ని అంశాలుగా వర్గీకరించారు? 23. పంచాయతీరాజ్ సంస్థల యొక్క జవాబుదారీతనాన్ని, పరిపాలనలో పారదర్శకతను పెంపొందించడానికి మోడల్ అకౌంటింగ్ విధానాన్ని ఏ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి ప్రవేశపెట్టారు? 11వ ఆర్థిక సంఘం. 2018-19 బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకమునకు ఎంత మొత్తం కేటాయించారు? 13,000 కోట్లు. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1994 ఏ రాజ్యాంగపు సవరణను అనుసరించి రూపొందించారు? 73వ సవరణ. పనిచేసే ప్రదేశాలలో మహిళలకు లైంగిక వేధింపుల నుండి రక్షణను కల్పించేందుకు పాటించవలసిన మార్గదర్శకాలను, నియమ నిబంధనలను ఎవరి కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించింది? విశాఖ. గ్రామ పంచాయతీలోని ప్రతిరోజు ఆర్థిక వ్యవహారములు అంటే నగదు వసూలు, చెల్లింపులు, చెక్కు లేదా డ్రాఫ్ట్ అని ప్రభుత్వ గ్రాంటుల సర్దుబాటులు ఏ పుస్తకంలో నమోదు చేయాలి? నగదు పుస్తకం. మహాత్మా జ్యోతిబాపులే బీసీ విద్యానిధి పేరును రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణగా ఎప్పుడు మార్చింది? 2016 అక్టోబర్ 20. జనని పథకం యొక్క ఉద్దేశం ఏమిటి? రాష్ట్రంలోని గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, వ్యాధి నిరోధక చర్యల పట్ల తల్లులకు అవగాహన కల్పించడం, పశువుల సంరక్షణ కోసం మరియు అప్పుడే పుట్టిన నవజాత పశువుల సంరక్షణ. రాష్ట్రీయ కృషి భీమా యోజన పథకమును భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టినది? 1999 మరియు 2000 సంవత్సరంలో. ఆంధ్రప్రదేశ్లో మార్క్ ఫెడ్ను 1957 సెప్టెంబర్ 19 ఎక్కడ ప్రారంభించారు? విజయవాడలో. 2018-19 రాష్ట్ర బడ్జెట్లో సహకార రంగానికి ఎంత కేటాయించారు? రూపాయలు 208 కోట్లు. 2017-18 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రానికి అత్యధిక రాబడిని తెచ్చిపెట్టిన అటవీ ఉత్పత్తి ఏది? వెదురు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం వేటి కోసం ఉద్దేశించబడినది? గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో స్వయం ఉపాధి వెంచర్ల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం, చేతి వృత్తుల వారి వేతన సంపాదన సామర్థ్యాన్ని పెంచడం, గ్రామీణ మరియు పట్టణ ఉపాధి యొక్క వృద్ధి రేటును పెంచడం, రాష్ట్ర ప్రోత్సాహక విధానాలు, పారిశ్రామిక అభివృద్ధి విధానం, ఆటోమొబైల్ మరియు ఆటోమొబైల్ కాంపోనెంట్స్, బయోటెక్నాలజీ విధానం, కిసాన్ కార్డు చెల్లుబడి కాలం ఎంత? 3 సంవత్సరాలు. భారత ప్రభుత్వం జీఎస్టీని ప్రవేశపెట్టిన తరువాత 2017-18 జీఎస్టీ కింద వచ్చిన మొత్తం రూపాయలు 4,426 కోట్లు. 2016 మార్చి 31 నాటికి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తక్కువ గల జిల్లా ఏది? పశ్చిమ గోదావరి. వెనుకబడిన తరగతుల వారి చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకాన్ని పునరుద్ధరించింది? ఆదరణ. ఆంధ్రప్రదేశ్లో మన ఊరు మనబడి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైనది? జూన్ 4, 2018. 2017-2018 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంగా ప్రకటించింది? ఈ ప్రగతి. భారత ప్రభుత్వపు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి HRIDAY పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎంపికైన పట్టణం ఏది? అమరావతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు పథకానికి సంబంధించిన క్యాంటీన్లను ఏ సంస్థ నిర్వహిస్తుంది? అక్షయపాత్ర. షెడ్యూల్ కులాల్లోని నిరుపేదలకు పేదరికము నుండి విముక్తి కల్పించడానికి సెర్ఫ్ సంస్థ ద్వారా అమలు చేస్తున్న పథకం ఏది? ఉన్నతి. నయి రోష్ని పథకం, మైనారిటీ మహిళలో నాయకత్వం అభివృద్ధి పథకం. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.